బాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా బేబీ యూట్యూబర్ వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది ఆనంద్ దేవరకొండ కెరీర్లోనే ఫస్ట్ హిట్ సినిమా కొట్టిన మూవీగా సినిమా రికార్డును నెలకొల్పింది కాగా ఇంత మంచి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వస్తే మిస్ చేసుకుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్గా మారింది సాయి రైజర్స్ డైరెక్టర్ ఈ సినిమాలో ఆనంద్ ఎవరకొండని హీరోగా చూస్ చేసుకునే కన్నా ముందే హీరోయిన్ శ్రీల అయితే బాగుంటుంది అంటూ అనుకున్నారట పేరుకు పేరు పబ్లిసిటీకి పబ్లిసిటీ పైగా ఈ పాత్రకి జనరేషన్ అమ్మాయి కావాలి అన్నిటికీ శ్రీల ఆప్ట్గా సెట్ అవుతుంది అయితే శ్రీలీల చిన్న డైరెక్టర్ అని తెలిసి కథ వినకుండానే రిజెక్ట్ చేసిందట డైరెక్టర్ మరి ఆప్షన్ లేక లో బడ్జెట్లో ఉన్న హీరోయిన్స్ని చూస్ చేసుకుందాం అనుకుంటూ ఉండగా వైష్ణవి చైతన్య పేరు మధ్యలోకి మెదిలిందట ఇక అలా అలా హీరో మన హీరోయిన్ సెకండ్ హీరో సెట్ అయ్యి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు సాయి రాజేష్ గారు అంతేకాదు నేటి జనరేషన్ పిల్లలు ప్రేమ విషయంలో ఎలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎలా అట్రాక్షన్కి గురైపోయి చిన్న వయసులోనే తప్పుడు పనులు చేస్తున్నారు అన్నది క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ రాజేష్ దీంతో సోషల్ మీడియాలో బేబీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ శ్రీలైలా పేరుని ట్రోల్ చేస్తున్నారు మన ఆకతాయిలు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసియండి